సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మీ ఫ్రెండ్స్ వాట్సాప్ కానీ లేదంటే ఎవరిదైనా వాట్సాప్ కానీ ఏ విధంగా క్రాష్ చేయాలని చెప్పేసి చూపిస్తాను. సో ఇది అంత ఇంపార్టెంట్ ట్రిక్ కాదు, అండ్ అలాగే మీరు ఎవరైతే మీకు తెలిసిన వారు ఉంటారో వాళ్ళపైన ఇది ట్రై చేయండి. తెలియని వారి పైన అసలు ట్రై చేయకండి, ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అండ్ అలాగే మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తెలియని వారి పైన అయితే అసలు ట్రై చేయకండి. అండ్ ఈ ట్రిక్ చేయాలంటే ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా ఓపెన్ చేయండి. యాప్ నేమ్ వచ్చేసి వాట్సాప్ బామ్. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనిపిస్తుంది. ఏం లేదు, సింపుల్గా ఇక్కడ మనకు లెవెల్స్ అనేవి చూపిస్తుంది. సో దీంట్లో మీ మొబైల్ కొంచెం ప్రాసెసర్ ఎక్కువండి అండ్ అలాగే ర్యామ్ కూడా ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ లెవెల్ 5 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్ కండిషన్ బట్టి మీరు లెవెల్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రస్తుతానికైతే లెవెల్ 2 అనే సెలెక్ట్ చేశాను. సో మీరు కూడా లెవెల్ 2 ఆర్ లెవెల్ 3 అక్కడనే సెలెక్ట్ చేసుకోండి, మరీ ఎక్కువ కూడా వెళ్ళకండి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం లేదు, కాపీ టు స్లిప్ బోర్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో కాపీ చేసుకోండి. కాపీ చేయగానే మనకి ఈ విధంగా వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో వాట్సాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే మీరు ఒక కాంటాక్ట్కి ఈ ఎస్ఎంఎస్ అనేది పంపించాల్సి ఉంటుంది. అంటే ఎవరి మొబైల్ అయితే, అంటే ఎవరి వాట్సాప్ అయితే మీరు క్రాష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఎలా క్రాష్ అవుతుంది వాళ్ళ వాట్సాప్ అని అంటే, ఇదేం లేదు, మనకు వాట్సాప్లో ఒక గ్లిచ్ అనేది ఉంది. సో ఆ గ్లిచ్ ద్వారా ఏంటంటే వాట్సాప్లో మనం ఎక్కువగా ఎస్ఎంఎస్లు అన్నిటి సెండ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ వాట్సాప్ అనేది క్రాష్ అవుతుంది. అంటే ఎక్కువ మెసేజ్ కాదు, ఎక్కువ కీవర్డ్స్ కానీ ఏదైనా లెటర్స్ కానీ సెండ్ చేస్తే మనకు వాట్సాప్ అనేది క్రాష్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను, అసలు నేను ఈ మెసేజ్ కాపీ చేశాను కదా, ఈ మెసేజ్లో ఎన్ని కీవర్డ్స్ అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ఇప్పుడు పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేయగానే చూడవచ్చు ఇక్కడ పేస్ట్ అనేది అయిపోయింది. అండ్ ఇక్కడ సెండ్ చేస్తున్నాను, నేను సెండ్ చేసినప్పుడు చూడవచ్చు ఈ విధంగా సెండ్ అనేది అయిపోయింది. అండ్ మళ్ళీ ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఈ విధంగా పేస్ట్ చేసి మళ్ళీ మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు ఎన్ని లెటర్స్ అనేవి ఉన్నాయనేది. సో ఇక్కడ మనకు రీడ్ మోర్ చేసిన కొద్దీ ఇక్కడ మనకు వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ ఐకాన్స్, ఈ లెటర్ అనేది మనకు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది పంపిస్తే మనకు వాట్సాప్ ఎందుకు క్రాష్ అవుతుందంటే ఇక్కడ చూడొచ్చు ఎన్ని లెటర్స్ అనేవి ఉన్నాయనే దీంట్లో. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడికి మనం ఇలా కిందికి వెళ్ళిన కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ రీడ్ మోర్ ఆప్షన్ ఉంది, దగ్గర దగ్గర ఒక 10,000 అబవ్ ఉంటాయి ఈ లెటర్స్ అనేవి. సో అందుకని చెప్పేసి మనకు క్రాష్ అనేది అవుతుందన్నమాట వాట్సాప్ అనేది ఇది పంపినప్పుడు. సో ఇక్కడ 10,000 ఎక్కువనే ఉన్నాయి, మనకి ఇక్కడ రీడ్ మోర్ చేసిన కొద్దీ ఇంకా వస్తూనే ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఒక 2-3 మెసేజ్ పంపారంటే ఆటోమేటిక్గా వాళ్ళ వాట్సాప్ అనేది క్రాష్ అవుతుంది. మీ మెసేజ్ అనేది ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ వాట్సాప్ అనేది క్రాష్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని లెటర్స్ ఉన్నాయనేది చూడొచ్చు. సో ఈ విధంగా మీరు పంపారంటే ఆటోమేటిక్గా వాళ్ళ వాట్సాప్ అనేది క్రాష్ అవుతుంది. సో ఇక్కడ నేను 2-3 సార్లు పంపుతాను. సో పంపిన తర్వాత ఆ వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఆ వాట్సాప్ అనేది క్రాష్ అయ్యిందా లేదా అనేది కూడా. సో మీరు కూడా ఒక 2-3 సార్లు పంపాల్సి ఉంటుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ నుంచే మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మీకు టెక్స్ట్ అయితే ఏ యాప్ క్రియేట్ చేస్తుందో ఆ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన యాప్ అనేది యూజ్ చేసుకోండి. నేను కూడా ఒక యాప్ లింక్ ఇవ్వాలి కాబట్టి కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది ట్రై చేయొచ్చు, మీ ఇష్టం అది. సో ఈ విధంగా పంపిన తర్వాత మనకు ఆ వాట్సాప్ అనేది ఓపెన్ చేసి చూసాను. సో ఓపెన్ చేసి ఇక్కడ పక్కన చూడవచ్చు మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అనుకుంటా. సో దాంట్లో ఈ విధంగా మెసేజ్ అని వస్తుంది అనమాట, అంటే వాట్సాప్ ఓపెన్ చేయగానే రాదు, మనం పంపిన మెసేజ్ అనేది ఓపెన్ చేసి అతను చదవడానికి ట్రై చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కూడా ఫ్రాంక్ అనేది చేయొచ్చు అనమాట. సో మీ ఫ్రెండ్స్ వాట్సాప్ కూడా క్రాష్ చేయాలనుకుంటే ఈ విధంగా చిన్నగా ట్రిక్ అని ట్రై చేయొచ్చు. సో దీనైతే మీకు తెలియని వారి దగ్గర అసలు ప్రయోగించకండి, ఓన్లీ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ ఎస్ఎంఎస్ అనేది పంపండి. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో చెప్పాలనుకున్న టాపిక్. సో ఈ టాపిక్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో కూడా ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తేనే నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.